ఇప్పుడు నేను అమ్ అహ ఎలా రాస్తారో చూపిస్తున్నాను. ఆ రాయడం వస్తే అమ్ ఉన్ అహ రాయడం వస్తుంది. అమ్ ఇలా రాస్తాడు. ఏ రాశి ఆ రాశి దాని పక్కన ఒక సుక్క పెట్టాలి. అమ్ అహకి సేమ్ ఏం ఆ రాశి రెండు సుక్కలు పెట్టాలి. ఇలా నేను ఈ లెటర్స్ తోటి కొన్ని పదాలు చెప్తున్నాను. అందం, బ్యూటీ, అంతం అండ్ అంతపురం ప్యాలెస్. నేను ఈ పదాలు వాడి ఒక కథ చెప్తున్నాను. అనగనగా ఒక అంతపురంలో ఒక శివరాణి ఉన్న వాళ్ళ నాన్న ఉండేవాడు. ఒకరోజు ఆమె అందంగా ఉండేదట, అందంగా ఇంటెలిజెంట్ గా ఉండేదట. ఒకరోజు చాలా మంది ప్రిన్స్ వచ్చి యువరాణిని పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఒకరోజు ఒక మాయ చేసే కూడా వచ్చిందట. నన్ను పెళ్లి చేసుకోవన్నట, అంటే వద్దు అన్నదట. అంటే మాయ చేసే ఊరికి కోపం వచ్చి యువరాణిని ఒక ఈగలాగా చేశారట. ఈగలాగా చేసి ఒక వాటర్లో పెట్టి పోయారట ఒవ్వరికి తెలవకముందే. అప్పుడు ఉన్ను ఆయన అంతఃపురంలో పెట్టుకున్నాడట. ఉన్ను ఒక రోజు ఉన్ను మాయ చేసేవాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అంటానే నేను వదిలేసా అన్నట. అంటే ఒకరోజు అని ఒక ఐవరాణిని తప్పించుకుందట మాయావాడు పని లేనప్పుడు తప్పించుకొని అడవికి పోయిందట. అప్పుడు ఆ మాయావాడు వచ్చాడట. వచ్చి నువ్వు తప్పించుకున్నావు అని ఆయన పక్షిని పంపించాడట ఎత్తుకి ఎత్తమని. అప్పుడు ఆ పక్షి పోయిందట. పోతే ఆ యువరానికి ఇంకాల పడిందట. పడితే అది ఇంకా పోతుందట. అప్పుడు ఒక చెట్టున ఒక బొక్క కమ్మడి ఆ బొక్క లోపలికి దూరిందట. దూరితే ఆ పక్షి ఏం చేయలేదట. అప్పుడు ఆ పక్షి పోయిందట. పోయినాక ఆ యువరాణి బయటికి వచ్చి ఎక్కడికన్నా తప్పించుకోవాలని ఎక్కడికన్నా పోయిందట. పోతే ఎక్కడ పోవాలో తెలియదట. కాబట్టి ఒక వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చింది. ఒక వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చిందట. వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చినాక గుర్తొచ్చిందట ఈ వాటర్ ఫాల్ దగ్గర ఎప్పుడు పాడేది. కాబట్టి పాడిందట. పాడితే ఒక ఫేరీ వచ్చి అన్నదట. వావ్, ఎంత బాగా పాడుతున్నావు అన్నదట. అంటే ఎంత బాగా హమ్ చేస్తున్నావు అన్నదట. అంటే హమ్మ అంటదట అంటదట ఇవ్వడానికి. అంటే అంటే ఆ వాయిస్ నేను నీకు వాయిస్ ఇస్తా అన్నదట. అవి ఫేరి అని ఇస్తుందట. ఇస్తే అది ఆ యువరాన్ని కథంతా చెప్తుందట.
ఆ పేరే అంటదట. నేను ఒక మంచిలాగా చేయగలత, కానీ ఓన్లీ 2 నిమిషాలకి అంటదట. అంటే నువ్వు ఎప్పటికీ మంచిలాగా ఉండాలంటే మాయ ఓన్ని చంపేయాలట. చంపేస్తే అన్నట అంటే అంటే సరే అని ఒక పెయింటర్ వాళ్ళ ఇంటికి పోతుందట. ఆ పెయింటర్ వాళ్ళ ఇంట్లో ఒక ఆమె బొమ్మ చూసాడట. ఆమె బొమ్మ చూసి ఏంట్లో చేస్తున్నాడు, నా బొమ్మ ఇంట్లో ఏమి గీస్తున్నాడు అనుకుని ఈవెలా ఇట్లా మాట్లాడుతుందో అట్లా మాట్లాడి అట్లా మాట్లాడిందట. అంటే పీటర్కి అర్థం కాకపోయి మళ్ళీ ఈగ అని కొట్టు బయటికి కొట్టడానికి చూస్తాడు. అప్పుడు ఈగ అంటదట, మాట్లాడుతుందట. నేనే అని అంటుందట, మాట్లాడుకుంటా అంట ఒక మాట్లాడే ఈగనా అని అంటాడట. నువ్వే ఎవరాని అయితే నేను ఒక ప్రశ్న ఇస్తా, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను వదిలేస్తా అంటాడట. నీకు సాయం చేసి నువ్వు ఎవరాని అని ఒప్పుకుంటా అంటాడట. అంటే ఒక ప్రశ్న ఆ ప్రశ్న అడుగుతారు, ప్రశ్న చెప్తాడట. నువ్వు నీ ఆరో ఒత్తిడికి నీ నాన్న ఏమి ఇచ్చాడు అంటాడట. అంటే ఎవరని అంటుందట, ఏడో ఒత్తిడికి మా నాన్న ఒక పుచ్చి గుర్రం ఇచ్చాడు అంటాడట. నిజమే అంటాడట. అంటే నువ్వేనా ఇవ్వదాని అని ఏం కావాలి అని చెప్తాడట. అంటే నేను ఒక విజన్ని చంపాలి అంటే అంటది. అంటే అవి పోతాడట. పోతే పెయింటర్ ఒక గుంతతో పోతాడట. ఎందుకు నువ్వు గుంతతో పోతాను అంటాడట. అంటే నేను ఇంటి ఇట్లా పోతే నేను చచ్చిపోతా, కాబట్టి నాకు ఆర్మర్ను ఒక కత్తి కాదు కదా అని ఒక ఉన్న ఆర్మర్ ఉన్న కత్తి ఇక్కడనే ఇక్కడనే ఉండాలి అంటాడట. అంటే ఆర్మర్ కమ్మడతాడట. ఆర్మర్ వేసుకొని పోతాడట. ఇవ్వాలని అంటుందట, నేను నీకు చూపిస్తాను దాడి అని చూపిస్తాడట. అప్పుడు లోపలికి ప్యాలెస్ లోపలికి పోతాడట. పోతే ఇవ్వనని అంటుంది, ఇక్కడ కింద అమ్మాయ ఊరు ఉంటాడు అంటుకొని అంటే పండుకున్నప్పుడే చంపేయాలి, చేసినాక చంపేస్తే నన్ను ట్రాక్ చేస్తారు అంటాడట. అంటే సరే అని అంటాడట. అంటే అని చేస్తారట అమ్మాయ వాడు. అంటే ఎంత ధైర్యం నా ఇంటికి రావడానికి అంటారట. అంటే అంటే ఆ పేటర్ని చంపాలని చూస్తారట, ఆ కన్ని చంపలేదట. అప్పుడు సెకండ్ షాట్కి ఇవ్వడానికి షూట్ చేస్తాడట. షూట్ చేస్తే అమ్మా ఇవ్వడానికి మంచి ఫామ్కి వస్తుందట. వస్తే అమ్మాయి కూడా అంటాడట, నేను ఇవ్వడానికి చెప్పాలని చూశాను అంటాడట. అంటే హార్ట్ బ్రోక్ అయిపోయి పోతాడట. పోతే ఎక్కడికో మాయమైపోతాడట. అప్పుడు ఆ పెయింటర్ అంటాడట, మాయమైపోయాడు అంటాడట. అంటే ఇవ్వాలని అంటాడట.
థ్యాంక్ యూ నన్నగాడా అంటే సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇంటికి పోదాము అంటాడ అంటే అక్కడికి వెళ్ళి అమ్మాయి ఒకటి ఇంటికి వెళ్ళి ఒక గుర్రం దొంగలించి పోతాడట పోయి అండ్ ద ఎండ్ హ్యాప్ అండ్ దే లివ్ హ్యాప్ అండ్ ది బోత్ అండ్ ద పెయింట్ ఉన్ను ఆ పెయింటర్ ఉన్ను ఇవ్వడానికి